హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐడియాస్ బై వాణి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి నా సబ్స్క్రైబర్స్కి అందరికీ దీపావళి శుభాకాంక్షలు. దీపావళిని మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము, ఇంట్లో ఏమేమి చేసాము అన్నీ కూడా షూట్ చేశాను, ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీపావళి అంటే మా సైడ్ మేము అరిసెలు చేస్తాము, అరిసెలు కన్నా నిప్పట్లు అంటాము, బెల్లం నిప్పట్టి అదేవిధంగా చక్కెర నిప్పట్లు, ఇంకా మురుకులు పబ్బులలో వాటితో పాటు ఇవి కంపల్సరీగా ఉంటాయి. నిప్పట్లు ప్రాసెస్ అంతా కూడా నేను షూట్ చేయలేదు, ఆడాడ చిన్న చిన్న క్లిప్స్ మాత్రమే షూట్ చేశాను, అవే అప్లోడ్ చేస్తున్నాను. నిప్పట్లు వేడి మీదే చేయాలి, పిండి వేడిగా ఉండేటప్పుడే చేయాలి, చల్లారిపోతే రావు, అందుకనేసి కంపల్సరీగా షూట్ చేశాను. ఫస్ట్ అయితే బెల్లం నిప్పట్లు చేసాము, నెక్స్ట్ చక్కెర నిప్పట్లు చేసాను. ఈ ప్రాసెస్ కావాలంటే చెప్తాను. ఇక్కడ మేము 2 kgs చేసాము చక్కెర నిప్పట్లు, 2 kgs చక్కెర నిప్పట్లు చేస్తున్నాము. ఈ 2 kgs గాను ఈ గ్లాస్ వాటర్ తీసుకుంటారు మా అత్తమ్మ. ఎప్పుడు ప్రాసెస్ ఆమ్ చేసే ప్రాసెస్ అది, బాగా ఇలాగ కలబెడుతూనే కరగ పెట్టుకుంటారు, లేకపోతే అడుగంటేస్తుంది అనేసి. నిప్పట్లకి పాకమే మెయిన్, పాకం మనం ఎంత బాగా పట్టుకుంటే నిప్పట్లు అంత బాగా వస్తాయి. దీంట్లోకి నువ్వులు, అదేవిధంగా ఏలకల పొడి, చక్కెర వేసి మిక్సీకి వేసుకున్నాను. మా అత్తమ్మ పాకం పడుతున్నారు చూడండి, ఇలాగా అదంతా కూడా ఒక ముద్దలాగా రావాలి, అప్పుడే మనకు పర్ఫెక్ట్ అన్నట్టు. ఇలాగ తీసినప్పుడు మన చేతికి రావాలి ఆ చక్కెర పాకం అనేది. చూపిస్తా ఉండరు మా అత్తమ్మ. అలాగా వచ్చిన తర్వాత పిండి వేసి ఇలాగ బాగా కలుపుకునేయాలి. కానీ కలుపుకుంటే చల్లారే కొందుకి కొంచెం గట్టిపడుతుంది. కలుపుకున్న తర్వాత ఇలాగ ముద్దలంతా కూడా చేసి మనం అరిసెలు తట్టుకుంటాము. నేనైతే ఇలాగ కవర్ మీద పట్టేసి చిన్న చిన్న ముద్దలు బాల్స్ పెట్టేసి పైన కవర్ పెట్టేసి ఇలాగ క్యారీ బాక్స్తో అలాగ రోల్ చేస్తూ ఉంటే మనకు చేయి నొప్పి రాదు, అదేవిధంగా అరస మీద మన వేలు ముద్దరు కూడా రాదు. అట్ ఏ టైం మనకు ఆ కవర్ మీద 4 వరకు చేసుకోవచ్చు, అలానే నూనెలో వేసేయచ్చు. మీకు నచ్చితే ఫాలో అవ్వండి. మీద కంపల్సరీ మూత పెట్టాలి, లేకపోతే ఆరిపోతుంది గట్టిగా, పిండి గట్టిగా అయిపోతే మనం అరిసేది చాలా కష్టము, తట్టుకునేది చాలా కష్టము. కొంచెం గోరువెచ్చగా ఉండేటప్పుడే మనము అరిసెలంతా చేసుకునేది. చూడండి మా చక్కెర నిప్పట్లు బాగానే వచ్చాయి. ఊర్లో చాలామంది వస్తారు దీపావళి అంటే, అంటే వాళ్ళకంతా కూడా ఇస్తాము ఇంటికి వచ్చిన వాళ్ళకంతా కూడా. ఇంకా చక్కెర నిప్పట్లు అయిపోయిన తర్వాత మురుకు వేసుకున్నాము. ఇది కలిపేది అంతా కూడా నేను షూట్ చేయలేదు, అంత టైం కూడా లేదు. మా అత్తమ్మ ఒక పని చేస్తూ ఉంటే నేను ఇంకొక పని చేసుకుంటా ఉన్నాము, అలాగే షూట్ చేసేదానికి కూడా కుదరలేదు. అన్నీ చేసుకున్నాము, కాకపోతే అన్నీ కేజీ కేజీ చేసుకున్నాము, మితంగానే చేసుకున్నాము ఈసారి. ఎందుకంటే ఈసారి మేము నోము నోచుకోకూడదు, అందుకనేసి అన్నీ చేసు 1 kg చేసుకున్నాము. తర్వాత పబ్బులు చేస్తామని ప్లాన్ చేసుకున్నాము, కానీ మాకు అప్పటికే మా బ్యాటరీ లెవెల్స్ డౌన్ అయినాయి, అందుకని నెక్స్ట్ డేకి పోస్ట్పోన్ చేసాము. నెక్స్ట్ డే పబ్బులు తీసాము, కానీ అది కూడా షూట్ చేయలేకపోయాను. నైట్ దీవాళి రోజు నైట్ ఇలాగ డెకోర్ చేసుకున్నాము, ఇంట్లో ఉన్న లైట్స్ అంతా కూడా ఇంటి ముందర ఇలాగంతా కూడా అరేంజ్ చేసుకునేసి దీపాలు పెట్టుకునేసాము. ఈసారి టపాకాయలు కూడా ఎక్కువ తెచ్చుకోలేదు, 2 boxes కాక్రోచ్లు, 1 box గూడ్స్, అదేవిధంగా మా హస్బెండ్ ఆయనకి ఇష్టమని 24 shots ఒకటి తెచ్చుకున్నారు. అయితే టపాసులు పేల్చే బ్యాచ్కి సంబంధించిన దాన్ని కాదు, ఏదో నైట్ కాసేపు ఆ కాక్రోచ్లు ఆ గూడ్స్ అవైతే పెట్టుకుంటాను. పెద్ద పెద్ద బాంబులు అవి పెట్టడం నాకంటే భయము, భయం కన్నా ఆ సౌండ్ నా వల్ల తట్టుకోలేను విని, అందుకని వాటిని అవాయిడ్ చేస్తాను. నైట్ వరకు ఆ గూడ్స్ అవి కాసేపు పెట్టుకున్నాము. ఇలా జరుపుకున్నాము మా ఫెస్టివల్ అనేది. అందరికీ మరొక్కసారి దీపావళి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.